ఎంతవరకు మన ఛాలెంజ్ ని ఎవడూ గెలవలేదు. ఎట్లీస్ట్ గుండుగాడికి ఫోన్ చేసి అడుగుదాం. అరే గుండుగా, ఒరే ఏంద్ర ఈ టైంలో ఫోన్ వస్తుంది? ఏ సించన్ బాస్ మళ్ళీ ఎత్తపోతే నన్ను దొబ్బుతాడు. హలో బాస్ చెప్పండి. అర్జెంట్గా అక్కడికి వచ్చేలా? అర్జెంట్గా అక్కడికి వచ్చేలా? వీడికి నేను అంటే ప్రామెక్కువరా బాబు, వచ్చామనగానే ఏటి ఏమేమి కనుక్కోకుండా డైరెక్ట్గా వచ్చాడమే. సరే ఈ లోపల మనం లైక్ కొట్టనమ్మా. అమ్మ బాబాయ్ ఎందుకు రమ్మన్నాడు ఏంటో, త్వరగా వెళ్ళాలి లేకపోతే మళ్ళీ నాకు డిచ్చా ఇస్తాడు. చలో గైస్ మనం మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట క్లాక్ టవర్కి. ఓకే షించన్ బాస్ ఎక్కడ ఉన్నట్టున్నాడు, అమ్మ ల్యాండ్ అయిపోదాం. చెప్పండి బాస్ ఎందుకు రమ్మన్నారు ఇంతకీ నన్ను? ఏం లేదురా ఈ మధ్య ఏంటో నీ పేరు తెగ హల్చల్ అయిపోతుంది. నువ్వేదో ఫ్రీ ఫైర్ లో తోపంట 1v4 ఆడేస్తా ఉంటా అంటే బాస్ అది మా వాళ్ళ అభిమానం. అది సరే నీకు ఛాలెంజ్ రా, అర్జెంట్ గా ఫ్రీ ఫైర్ లోపలికి వెళ్ళిపోయి 1v4 ఆడేసి నీకు 300 డైమండ్లు ఇస్తా. ఏంటి 300 డైమండ్లా? ఓకే బాస్ ఓకే తప్పకుండా వెళ్ళి ఆడేస్తా. అమ్మయ్యా గైస్ మొత్తానికైతే మనం అయితే వచ్చేసాం. బ్లూ జోన్లో దిగాను నేనైతే. అరే నాకేం గన్ దొరక, అమ్మ గన్ అయితే దొరికింది గైస్. AC8 M1014. ఓ మై గాడ్ మంచి గన్స్ అయితే దొరికినాయి గైస్. ఈ పైన దిగాడు, నాకైతే పుష్ స్టెప్స్ వచ్చినాయి. అరే రే ఇలా కాదు గైస్, అప్పుడప్పుడు ఇలా గ్లిచ్ అవుతుంది. ఎక్కడ ఉన్నావు రా రే, రారా M10 ఇచ్చేస్తా నీకు. ఓ ఇక్కడ ఉన్నాడు గైస్ ఇటు జాన్ రాని ఇంటి కొంప తీసి. వామ్మో నేను షించాను కాబట్టి ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ వేసుకొచ్చా, ఇటు జాన్ డాన్ కాబట్టి బ్లూ అండ్ వేసుకొచ్చాడు అన్న ఇడు. ఓకే ఓకే పర్లేదు పర్లేదు, జాన్ డాన్ అయితే అంటారు ఇక్కడ షించాన్ తగ్గేదలా. కమాన్ గైస్ మీరైతే ఫాస్ట్ లైక్ చేసేసండి. మనమైతే ఎలాగైనా సరే ఛాలెంజ్ అయితే గెలిచేసి 300 డైమండ్స్ అయితే గెలుచుకోవాలి గైస్. ఓకే ఓకే ఎవరున్నారు ఆ దూరం, ఎవరో ఫైట్ అయితే చేసుకుంటున్నారు. మనమైతే వెళ్దాం అక్కడ దగ్గరికి. అదిగోండి గైస్ వాళ్ళైతే అక్కడ ఉన్నట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా చంపేయాలి. వీళ్ళని చంపితే గైస్ మనకైతే యాక్చువల్గా షించాన్ అయితే ఇంకొక ఛాలెంజ్ అయితే ఇచ్చాడనమాట. అది వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క కిల్కి 100 డైమండ్స్ అనమాట. మరి చూద్దాం మనం కనుక బుయ్య కొడితే 300+ ఈచ్ కిల్కి, అంటే బుయ్య కొట్టి కిల్స్ ఉండాలన్నమాట. ఒకవేళ మనం బుయ్య కొట్టకపోతే కిల్స్ కౌంట్ అవ్వవు. అరే అది పడింది వీడికైతే మొత్తానికి. చాలా గైస్ బుయ్య కొట్టి ఎన్ని కిల్స్ ఉంటే అన్ని 100 డైమండ్స్ అనమాట. కానీ బుయ్య కొట్టకుండా కిల్స్ కొడితే మాత్రం నో యూజ్ గైస్. చూద్దాం మనం బుయ్య కొట్టి కిల్స్ కొడతామా లేదా అనేది. గైస్ ఈ లెఫ్ట్లో అయితే ఒక ఎనిమిది ఉన్నాడు. అరే దొరికేవరా నువ్వు? అరే నా స్కోప్ ఏది? అరే నా స్కోప్ యువతలు ఎవరరా పెట్టింది రీ? ఎవరు మారుస్తున్నారా నా సెట్టింగ్స్ అన్ని? నేనే మార్చేలారా మరి, ఊరక దొబ్బేద్దామని వచ్చేస్తారేంటి? అగేసుకుని వచ్చేటరా 300 డైమండ్లు దొబ్బేద్దామని. మరి ఈ మాత్రం హార్డ్ ఛాలెంజ్ లేకపోతే ఎలాగా? సరే మార్చుకో. ఓకే బాస్ థ్యాంక్ యూ గైస్. మొత్తానికైతే మనకైతే ఇప్పుడు 2 కిల్స్ అయితే వచ్చినాయి కదా, అండ్ ఇంకా 42 ఎలా ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ నేను ఎక్కువ కిల్స్ బూయా కొట్టానండి, ఇక నాకు పండగ. మరి నా అకౌంట్లో అన్ని ఈవెంట్స్ అయితే తిప్పేస్తా. అండ్ గైస్ అరే ఎక్కడైతే శబ్దం అయితే వచ్చింది. అండ్ మన దగ్గర 600 టోకెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెస్ట్ హెల్మెట్ అన్ని తీసుకోవాలి. నా దగ్గర ఉన్నాయి లేవు నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొద్దిగా కంగారు ఉంది గైస్, ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ గెలవాలి. అమ్మ లెవెల్ 3 M1014 అయితే అప్గ్రేడ్ చేసేసాం. అండ్ ఈ లెఫ్ట్లోనో రైట్లో గైస్ ఇదిగోండి పైన అయితే ఎనిమిస్ ఉన్నారు. ఓకే వీడి కింద కూడా రావట్లేదు, మనం సైలెంట్గా పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి ఫాస్ట్గా వాడికైతే హెడ్ షాట్ ఇచ్చేద్దాం. బుర్ర పగల కొట్టదు ఏడు. రే అయ్యా గాయస్ ఈ రెడ్ షాట్ చూస్తే కనుక షించాన్ ఖచ్చితంగా షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా ఇది రికార్డ్ చేసుకుని వెళ్ళి చూపించాల్సిందే మనమైతే. కానీ ఒకటి ఛాలెంజ్ గైస్. అరే వీడికి అప్పుడే ఎలా దొరికింది బ్రో ఇది హార్జ్ లైన్? ఈ మధ్య ఏంటి మనకి ఇలా బ్లూజన్లో కూడా దొరుకుతున్నాయి హార్జ్ లైన్స్ అన్న? చెప్పండి కింద దొరుకుతున్నాయి అని, దొరుకుతున్నాయని చెప్పండి, దొరకకపోతే దొరకట్లేదని చెప్పండి గైస్. ఓకేనా? నాకైతే తెలియదు అనమాట, నేను ఎప్పుడు బ్లూజన్లో దిగలేదనమాట, ఇప్పుడే దిగాను ఫస్ట్ టైం. ఓకే అంటే ఫస్ట్ టైం అంటే ఈ బట్టలు వేసుకొని ఈ ఛాలెంజ్తో. అరే మనం ఇందాక ల్యాండ్మెన్ పెట్టాం కదా ఇంటి పైన, వాడికి ఎవడికో 148 పడిందన్న. ఓకే మనం ఇప్పుడైతే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి వాడిని అయితే చంపేద్దాం. ఓకే ఇప్పుడు మనకి 3 కిల్స్ వచ్చినాయా? నైస్ గైస్ మనమైతే 1 punch man తో అయితే అదర్ కొడతాం. ఒక్క నిమిషం, సో ఇదైతే బ్యాగ్లో అంటే ఎక్కువ స్పేస్ పడడానికైతే ఆ గ్రీన్ కలర్ అయితే ఎక్విప్ చేశాను అనమాట. ఓకే గైస్ ఈ టైర్ ఎక్కుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాడు ఖచ్చితంగా ఇటువైపే రావాలి. ఆ ఇంట్లో దిగాడంటే వాడు వెనక నుంచి ఇంటివైపుకి వచ్చాడంటే ఖచ్చితంగా ఇటే రావాలి. ఓకే నేనైతే టైర్ ఎక్కేసాను. అరే వీడికి ఇదిగోండి. రే ఆగు 1 2. అరే వీడికి పడతలేదు. అరే యారు AC80. అరే ఇంకొక బుల్లెట్. అమ్మయ్యా గైస్ మొత్తానికైతే వీడికైతే ఇచ్చేసాం. ఇది వచ్చేసరికి 4th kill గైస్. ఒక్కసారి మ్యాప్ చూడండి, బ్యాక్ సైడ్ వాడు ఎవడికో రివైవ్ ఇస్తున్నాడు. వీడికి ఉందిలే, ఆగండి వీడిని వేసేయండి ఫస్ట్. వీడిని వేసిన తర్వాత వాడికి ఉంటుంది. అయిపోయాడు గైస్ వీడైతే మొత్తానికైతే అయిపోయాడు. ఇంకోటి ఉండాలి, ఎక్కడరా ఉన్నాడు వాడు? అక్కడ ఇంకా ఫైట్ అవుతుంది గైస్. మ్యాప్లో చూసారా మీరు ఒకసారి? ఒక్క నిమిషం నాకు 4x స్కోప్ యూజ్ అయ్యింది, కానీ మ్యాప్లో అక్కడ ఫైట్ అయింది గైస్. అంటే వాడు రివైవ్ ఇచ్చేవాడిని వేరే వాడు ఎవడో చంపాడంటారా? అదే అయ్యి ఉండాలి. ఓ ఇక్కడ ఇంకో శత్రువులు వచ్చారు, రండ్రా శత్రువులారా మీకు ఇవాళ డిచ్చా ఇస్తా గైస్. వీడికైతే డిచ్చా ఇచ్చేద్దాం, ఎగిరి కొడదాం. అరే బాయ్ అవ్వట్లేదు బ్రో, నాయ్ బాయ్. చలో గైస్ అరే ఈడెవడో వేసుకొచ్చేస్తున్నాడు వెహికల్. రారా మామయ్య ఏది మొగలెట్టూరు. వామో గైస్ ఐ థింక్ షించాన్ నా కోసం హార్డ్ ఛాలెంజ్ కోసం వీళ్ళందరూ పంపించినట్టున్నాడు. ఓ మై గాడ్ వీళ్ళందరూ షించాన్ యొక్క బడ్డులు అనుకుంటా గైస్, ఎందుకంటే చూసారా పెట్రోలింగ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. పర్లా మనమైతే వేసి పడుతుంది ఎవడొకని. ఒరు ఎవడు కనిపించట్లేదు ఏంట్రా? ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ సాంబార్ బుడ్డి ఏంట్రా? మామ కావాలంటే మీకు కూడా కొన్ని డైమండ్స్ ఇస్తారంట్రా. ఏడ్రా ఈడు బైక్ ఆపేశాడు గైస్, ఇదేదో పెద్ద స్కెచ్ లాగా ఉంది నాకైతే. ఖచ్చితంగా ఆగండి మన దగ్గర ల్యాండ్మెన్స్ ఉన్నాయి. ఒక ల్యాండ్మెన్ ఇక్కడ, ఒక ల్యాండ్మెన్ ఇక్కడ, ఎందుకంటే పైన దూకాడు అనుకోండి వాడు ఖచ్చితంగా డౌన్ అయిపోతాడు. అరే అమ్మో నా ల్యాండ్మెన్ నాకే పడేలాగా ఉందిగా. ఎక్కడ ఉన్నాడు వీడు? రే షించా అయ్యో బాబాయ్ అన్న చూసారా వాడు గైస్ నేను చెప్పానా పక్కా అతను షించాన్ యొక్క బర్త్డేని లేకపోతే చూడండి అన్న ఎన్ని టాక్టిక్స్ వాడుతున్నాడు నా దగ్గరే ఉండరా నువ్వు అక్కడ ఉండరా వీడెవడో రివైవ్ అవుతాడు నువ్వేంట్రా అంటే నా మైండ్ డైవర్ట్ చేసేసి నువ్వు రివైవ్ చేసుకుందాం అనుకుంటున్నావా రే కళ్ళల్లో కారం కొట్టాలనుకుంటున్నావా దొంగ నా డాష్గా వీడెవడరా వీడికి ఎలా స్కోప్ వేస్తాగరా అరే అరే అయిపోయావరా అరే ఎవర్రా ఇక్కడ వన్ పంచ్ మ్యాన్ ఫ్రీ ఫైర్ కింగ్ రా మామూలుగా ఉండదు తగ్గేది ఎలా సరే గైస్ వీడెవడ ఉన్నాడుగా ఇక్కడ వీడికిద్దాం ఆగండి అరే అరే వీడేం వీడు స్కోప్ వేసి చూస్తున్నాడు అరే వీడిదిరా లాంగ్ రేంజ్ పడట్లేదు గైస్ వాడు ఫ్రెండ్స్ వెనక మాలు ఉన్నాడు కదా అందుకే కొద్దిగా డిఫాల్ట్ అవ్వట్లేదు వీడికి 60 ఇచ్చాం ఇంకెవరైనా ఉన్నారా అరే నాకు ఇంకో కిల్ రావాలి ఎన్ని కిల్లు రావాలబ్బా 5వ కిల్ వచ్చింది వెనకాల కిల్ వచ్చింది వాడు డౌన్ అయ్యాడే అదే హెడ్ కొట్టాను కదన్నా ఆడి కిల్ వచ్చిందా లేదా ఏమో కానీ వీడైతే ముందుకు వెళ్ళిపోతున్నాడు ఒక్క నిమిషం రే ఏడ్రా వీడు గైస్ ఐ థింక్ వాడు కారు ఉంది కదా అక్కడ రైట్ సైడ్ అది వేసుకొని వెళ్ళిపోతాడు పక్కా నేను అనుకున్నా అరే వస్తున్నా వెళ్ళరా ఆగండి గైస్ వీడికైతే మనమైతే ఆ టోకెన్ అయితే యూజ్ చేద్దాం అరే ఇక్కడ ల్యాండ్మైన్ పడింది ఏంటి మళ్ళీ ఊరని ఈ అబ్బా ఎక్కడి నుంచి వస్తున్నారా అరే ఆగాగు అమ్మ మెడికిట్ వేసుకుందామనే గైస్ యాక్చువల్గా నేను ల్యాండ్మైన్ ట్రాప్ వేసింది ఎవరికి ఆ పైనోడికి అంటే షించాన్ పంపించిన ఆ దొంగ నా కొడుక్కి కానీ నేను ఇక్కడ నా వలలో పడింది వేరే పాపం ఏం చేయలేం అనమాట ఈ బుడ్డగాడు పడిపోయాడు ఓకే మనమైతే కొనేద్దాం ఓకే గైస్ మొత్తానికి అయితే ఎనిమి ఎక్కడ ఉన్నాడైతే తెలిసిపోద్ది యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కదా వాడే అనమాట ఆ ఎనిమి ఖచ్చితంగా వాడికే చూపిస్తుందిలేండి ఓకే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి వెళ్ళైతే లూట్ వేసుకొచ్చేద్దాం మన దగ్గర 7 వాల్స్ ఉన్నాయి వీడి దగ్గర ఎన్ని వాల్స్ ఉన్నాయి చూద్దాం ఆగండి ఓకే అమ్మా M10 బుల్లెట్స్ అయితే గెట్టుకున్నాయి గైస్ వీడికి అయితే ఫస్ట్లో భలే పడింది కదా M10తో వా 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 మనకి ఎక్కువ ఇన్హేలర్స్ అయితే తీసుకోండి మామ మీరు కూడా ఓకే నా ఫ్రీ ఫైర్లో ఎక్కువ 1vs4 ఆడే వాళ్ళు ఖచ్చితంగా ఇన్హేలర్స్ అయితే తీసుకోండి అండ్ నేను వచ్చేసరికి ఈ మ్యాచ్లో ఏంట్రా అంటే ఈపీ క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను సో నాకు వచ్చేసరికి గోపి అయితే అన్న ఈపీ క్యారెక్టర్ వాడన్నా షించాన్ చెప్పిన చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది ఎక్కువ జోన్లో అవతల నుంచి ఫైట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నాడు సరే అని చెప్పేసి నేనైతే ఇంకా కే క్యారెక్టర్ వాడాను అండ్ దాంతోపాటు ఇంకా మీకు తెలిసిందే కదా సో ఫాస్ట్గా దిగాలంటే మన పెట్ వచ్చేసరికి ఏంట్రా ఫాల్కో పెట్టు అండ్ దాంతోపాటు వెహికల్ స్కిల్ అండ్ ఎవరైనా డౌన్ చేస్తే 40 HP వచ్చేది అండ్ ప్లస్ నాకు ఎవరైనా కొడితే తక్కువ డ్యామేజ్ పడడానికి ఒక ఈపీ క్యారెక్టర్ అంటే మీకు జస్టిన్ బీబర్ క్యారెక్టర్ అయితే యూజ్ చేస్తున్నాను ఓకే గైస్ సో ఇందాకైతే నేను కొన్నాను కదా 400 టోకెన్స్ పెట్టి ఎనిమి టోకెన్ దాని పేరేమంటారు అబ్బా అప్పుడప్పుడు గుర్తురాదు గైస్ చా 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 అప్పుడప్పుడు మనకి మెమరీ లాస్ బాసు మనకి మెమొరీ లాసు చలో గైస్ ఎదురైతే ఉన్నాడు కదా ఈ రెడ్ కలర్ వీడికి ఇద్దాం ఆగండి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు నన్ను కొట్టాడు కూడా వీడు వామ్మో అక్కడ ఎంత హడావిడి చేశారా మీరు మీకు ఉందలే ఆగండ్రా వస్తా నాకు ఎక్కడ రే ఆహా ఎక్కడికి వెళ్తున్నావు రాజా 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 బంగారు రాజా వచ్చి ఆగరా నీ కూజా పగిలిపోద్ది ఇప్పుడు గైస్ వీడికి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం మనం మన దగ్గర HP ఆన్ చేసుకోవాలి సో ఓకేనా సో ఇంకా వాడు మననైతే ఫైట్ తీసుకోలేదు రా అరే ఇలా కాదు ఇలా మనం వెంటనే AC తీసుకుని అయితే కొట్టేయాలి గైస్ ఏంట్రా ప్రదక్షిణాలు చేస్తున్నావా ఎవర్రా ఇక్కడ నిన్ను కూడా షించాన్ బాసే పంపించారు ఏంటి షించాన్ బాస్ మీరు మరీ ఇంత కఠినంగా ఇస్తే ఎలా బాస్ ఇటువంటి ఛాలెంజెస్ నా వల్ల కాటలేదు బాస్ యారా అక్కడ బైక్ ఉందిరా బైక్ తీసుకొని వెళ్ళు త్వరగా వెళ్తే నీకు కిల్స్ వస్తాయి ఛాలెంజ్ అయితే గెలవాలని లేదా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనమైతే బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం చలో ఎక్కువ కిల్స్ రావాలంటే ఖచ్చితంగా ఈ బైక్ వేసుకొని అయితే గుద్దేయాలన్నమాట అండ్ చూద్దాం గైస్ నా బైక్ అయితే బాగుంది కదా అచ్చం గోస్ట్ రైడర్ బైక్లా ఉంది అరే యార్ గాయస్ నాకు అప్పుడప్పుడు చెప్పాను కదా ఇందాక యాక్చువల్గా ఏంటంటే మెమరీ లాస్ అనుకున్నా ఐ లాస్ కూడా ఉందన్నమాట ఎందుకంటే దీన్ని పడితే దాన్ని గుద్దేస్తున్నా గైస్ ఈ రైట్ సైడ్లో ఎవడో కానీ రివైవ్ అయితే ఇచ్చేసాడు పర్లా అరే అదిగో ఫైట్ అయితే జరుగుతుంది గైస్ నా ఎదురా అండ్ అది రివైవ్ మిషన్ దగ్గర అయి ఉంటుంది ఓకే ఓకే నాకు అమ్మ ఇప్పుడైతే ఐ సైట్ పోయింది గైస్ ఓకే ఇక్కడ ఎవడో కూడా ఉండాలి ఏడ్రా రే 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 వామ వీడు ఒకాం గైసాడు ఇలాంటి వాడికి ఇలా ల్యాండ్మెన్ పెట్టేద్దాం దాదా అరే వీడు ఫుల్ కిల్ తీసేసుకున్నాడు అబ్బా ఆహా వీడికి 140 అరే ఏంట్రా ఇది గైస్ ఏందబ్బయ్యా అరే వెనకాల ఇంకొకడు ఆగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని అయితే చంపేద్దాం గైస్ మనకు వచ్చింది 8 కిల్స్ ఇంకా 20 ఎలా ఉన్నారు గైస్ అరే ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు గైస్ వీడేంటి గైస్ అలా ఆగిపోయాడు వీడు వెనకాల నుంచి ఇంకోడు రే ఎంతమంది అని కొడతారా నన్ను అది కూడా G18తో రే చంపద్రా రే అయ్యా వీడు ఇప్పుడే రివైవ్ వచ్చాడు వీడు కూడా ఏంట్రా ఎంతమంది రివైవ్ అయ్యారా ఆగండి గైస్ 18 19 ఇంకా 18 ఎలా వస్తారు అప్పుడే వీడిని కొడితే 17 అమ్మ 10 కిల్స్ అయితే వచ్చేసి అరే రే గాయస్ 3 fingers అమ్మా గాయస్ నేను సెటప్ నొక్కుదాం అనుకోండి ఆ కింద చూసారా మీరు ఒకసారి గమనండి నా సెటప్ బటన్ అండ్ నా రైట్ సైడ్ బటన్ ఉంటుంది కదా అదే లెఫ్ట్ ఫైర్ బటన్ అవి రెండు ఒకేసారి దగ్గర ఉండేసరికి నేను సిట్ నొక్కుతుంటే లెఫ్ట్ ఫైర్ బటన్ పడిపోతుంది ఇది కూడా షించాన్ మాయ అనుకుంటా ఐ థింక్ ఓకే గైస్ మొత్తానికి అయితే మనకైతే 9 గ్లూవాల్స్ అయితే దొరికేసి పర్లా ఈ నా కొడుకు పైన ఉన్నాడు మామ గైస్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి AC80 కంటే డ్రాగన్ చాలా బెటర్ అన్న ఎందుకంటే డ్రాగన్ ప్రతి బుల్లెట్ కనెక్ట్ అవుతుంది ఇందాక చూసారా AC80తో కొడుతుంటే ఒక్క బుల్లెట్ కనెక్ట్ కాల ఈ నా కొడుకు గ్రెనేడ్ యూజ్ చేద్దాం వీడు తెలివినోడైతే తప్పించుకుంటాడు కానీ ఈసారి తప్పించుకోలేరా నిజా ఏంది వీడు తప్పించుకున్నాడు వీడు చాలా తెలివినాడు మామ వీడి లేడేంటి ఇక్కడ ఆగండి అక్కడ మనమే పైకి వెళ్దాం ఓకే అరే ఇడుకోండి ఇడికిచ్చేద్దాం అరే ఆగాగు ఏడ్రా ఇడు అరే నాకు ఏదో అవుతుంది ఓకే గైస్ అమ్మయ్యా మొత్తానికి అయితే నా వలల అయితే చిక్కుకుపోయాడు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పుడు కొద్దిగా పైకి పెట్టేద్దాం ఎందుకంటే ఎక్కువ వాల్స్ అయితే వేస్ట్ అయిపోతనే ఓకే ఓకే ఎక్కడ ఉన్నాడు వీడు రారా డాష్ గా అయిపో సచ్చిపో అమ్మా వీడు ఫస్ట్ లోనే అయిపోవాల్సింది మా 149 ఇది ఏంటిది అది ల్యాండ్ మైన్ డ్యామేజ్ పడింది వీడికి అయినా కానీ వీడు చచ్చిపోలేదు మరి ఏంటో మరి నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు అబ్బా ఏమవుతుంది ఏంటో ఫ్రీ ఫైర్లో ఇదివరకైతే ఒక ల్యాండ్ మైన్తో చచ్చిపోయాడు ఐ థింక్ అది లెవెల్ ఫర్ వెస్ట్ అనుకుంటా ఓకే గైస్ చూద్దాం లెవెల్ ఫర్ వెస్ట్ ఉన్నట్టుంది చెప్పాను కదా లెవెల్ ఫర్ వెస్టే వీడిదైతే మనమైతే దీన్ని అయితే ఫుల్ అప్గ్రేడ్ చేసేద్దాం అండ్ చూడండి అన్న లెఫ్ట్ సైడ్ ఇంకొకటి ఫ్యాక్టరీ దగ్గర పడింది కదా అక్కడ ఎనిమిస్ ఉన్నట్టున్నారు ఓకే ఓకే మనం ఫాస్ట్గా గైస్ మీకు డ్రాగన్ ఎందుకు బెటర్ చెప్తాను అక్కడ ఒక్క నిమిషం సో ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొట్టేసాను ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చలో మనమైతే ఇప్పుడు డ్రైవ్ అయితే కొట్టేద్దాం ఎక్కడున్నారు అరే వచ్చేస్తున్నా వెయిట్ చేయండి రా మామా గైస్ మనకైతే ఇక్కడ ఒక కార్ ఆగిందంటే ఖచ్చితంగా ఆ ఎనిమిస్ అయితే ఇక్కడికి వచ్చి ఉండాలి ఒరే ఇదేంట్రా నాతో పాటు ఇంకొకరు కూడా ఛాలెంజ్ ఇచ్చారండి మన షించాన్ మామా పర్లా ఈడెవడీడు వీడికి ఇచ్చేద్దాం అయ్యో రే ఇప్పుడే రా డ్రాగన్ గురించి చాలా చెప్పాను అమ్మయ్యా చెప్పానంటే చాలా మామ పడిపోతాడు వీడు ఆటోమేటిక్గా అయ్యో ఏ రా అయిపోయాడు గైస్ ఈడెవడో ఎక్కువ కొట్టేస్తాడు ఏంది రే ఏంటి మామ పింగిపోతుంది రా ఇంకొక్కడ మిగిలాడు గైస్ వీడికి కూడా హెడ్ ఇచ్చేద్దాం అబ్బా ఓపీ క్లచ్ అన్న గైస్ ఈ క్లచ్ ఎవరికైతే నచ్చిందో ప్రతి ఒక్కరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న కొట్టేలు ఇది కూడా రికార్డ్ చేసి మన షించాన్ మామకి అయితే చూపించాల్సిందే అరే యార్ గైస్ ఏమేమి షార్ట్స్ నచ్చిన కింద కామెంట్ చేయండి గైస్ మన షించాన్ మామకి ఏమేమి పంపించాలంటారు కామెంట్ చేయండి ఓకేనా చలో గైస్ మొత్తానికైతే ఇక్కడైతే గ్లూవాల్ అయితే ఉంది ఓకే గ్లూవాల్ అయితే తీసేసుకుందాం అరే యార్ నా దగ్గర 13 గ్లూవాల్స్ ఉన్నాయి నాకు ఎక్కువ గ్లూవాల్స్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక ఉంది 9 మెంబర్స్ ఖచ్చితంగా నేను బుయ్యా కొడతాను అండ్ బుయ్యాకి 300 డైమండ్స్ ప్లస్ 16 కిల్స్ 1600 అంటే టోటల్గా నాకు అరౌండ్ ఒక 2000 డైమండ్స్ అయితే రాబోతున్నాయి యా గైస్ ఫైనల్గా మనమైతే ఇప్పుడు రిచ్ అయిపోతున్నాం మొత్తం ఈవెంట్స్ అయితే తిప్పబోతున్నాం ఇక్కడ గ్లూవల్స్ పడ్డాయి ఏంటి గాలి నుంచి ఎవడో దిగుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్లూవల్స్ ఈడనేసేద్దాం అమ్మయ్య పడింది 101 ఫోన్ చేసుకోమా నువ్వు 100కి వీడికి ఇచ్చేద్దాం అక్కడ ఏంద్ర అంత స్లోగా దిగుతున్నావు నత్తనడక సవ్ ఇంకెవడన్నాడు రాయ్ నువ్వు కూడా సవ్ అమ్మయ్య మనం బండి వేసుకునే తెలిపదు ఇంకెవడ లేడుగా ఎవడో ఉన్నాడు గైస్ వెనకాలైతే ఎవడో రివైవ్ ఇచ్చే దగ్గర ఉన్నాడు భయ్యా వస్తానా అక్కడే ఉండు నువ్వు నేను వచ్చి నేను కొడతాను కదా చూడు రే తమ్ముడు యాంద్రా నువ్వు బయటికి రా ఊరి ఇక్కడ ఇద్దరున్నారు మళ్ళీ ఒక్క నిమిషం లోపలికి వస్తాను భయ్యా ఆగ ఆహా నా దగ్గర టాక్టిక్స్ చూపిస్తున్నా ఎవరో తెలుసుగా ఇందాక మన షించాన్ మామ ఒప్పుకున్నాడు రా ఫ్రీ ఫైర్ తోపని చెప్పా కదరా గ్లిచ్ ఫైర్లు కొట్టడంలో మనకంటే తోపు ఎవడుంటాడు గైస్ చూసారా సో భలే కొట్టాం అనమాట అంటే గ్లిచ్ కాదు అది మనకు తెలివైన ఫైర్ అనమాట ఓకేనా సో చాలా మంది గ్లిచ్ ఫైర్ అని పేరు పెట్టుకుంటున్నారు సో అది ఆప్షన్ ఉంది ఫ్రీ ఫైర్లో అలా కొట్టడానికి ఆప్షన్ ఉంది కాబట్టి కొట్టండి తప్పలేదు మనం ఏం ఎక్స్ట్రా అడిషనల్గా థర్డ్ పార్టీ ఏం యూజ్ చేయలేదు కదా సో ఫ్రీ ఫైర్ గేమ్లో ఉంది అలాగే ఆడుతున్నాం సో ఈజీగా అయితే పడిపోయింది అనమాట ఆడికైతే అండ్ ఈడు ఒకడు ఉన్నాడు ఈడిందాక చంపాను భయ్ ఈడిందాక చంపా అరే నిన్ను చంపాను రా నాకు గుర్తు వచ్చిందిరా నేను ఇందాక స్టార్టింగ్లోనే చంపాను నేను అదే ఇంట్లో అరే రే ఏందిరా వాల్స్ ఇన్ని పడుతున్నాయి రే అయ్యా ఏందిరా ఇది అర్జెంట్గా పెద్దగా తీసుకొని కొట్టాలి అమ్మ సావురా వీడికి ఎలా కాదు పెద్దగా దాదా అంటే అప్పుడు అరే చెప్పాను కదా గైస్ మామూలుగా చెప్పాను రా డ్రాగన్ ఎలా వాడాలి మామూలుగా తెలుసురా గైస్ అక్కడ చూడండి ఇప్పుడు ఎవడో దిగాడు అనమాట ఓయ్ డబుల్ డోర్ పైన ఎవడో ఉన్నాడు ఒక్క నిమిషం వీడికి ఇద్దాం అనండి అయిపోరా అది అయిపోయాడు గైస్ మీకు తెలిసిన ఏమన్నా షించాన్ డైలాగ్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి లైక్ ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో షించాన్ బ్రోకి చెప్పాలి ఎందుకంటే షించాన్ బ్రో తన డైలాగ్స్ మర్చిపోయాడు గైస్ ఓకేనా చలో మనం బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోదాం ఓకే చూడండి గైస్ ఎలా అవుతుందో లాగ్ అయిపోతుంది గైస్ ఏం చేయాలి చెప్పండి ఇంక ఇలాంటప్పుడు ఓకే లెఫ్ట్ సైడ్ అయితే 8 కిల్ రాలేదేంటి 22 అరే వీడు ఇప్పుడు తిరుగుతున్నాడు గైస్ ఏంటిది ఎంతమందిని చంపాలి నేను ఇంకా రే ఏం చేస్తున్నారా నువ్వు మీ ఓడి రివైవ్ 4 గంట అవుతుంది వీడేంట్రా వాడిపైకి వెళ్తున్నాడు రే ఎందుకురా ఆహా వీళ్ళు ఫ్రెండ్సా ఓకే మనల్ని ఎవడ రే ఏంట్రా ఇప్పుడు భూయ కొట్టబోతున్నారా 24 కిల్స్ రా 24 కిల్స్ గాయస్ 2500 అరౌండ్ 3000 డైమండ్స్ అయితే రాబోతున్నాయి షించాన్ మామ రెడీగా ఉండు చలో గాయస్ మొత్తానికైతే ఇప్పుడు మనకైతే 24 కిల్స్ గాయస్ అరే యార్ ఏంటి సడన్గా ఇక్కడికి ఎలా వచ్చింది ఇది నో వాడినైతే ఇప్పుడైతే మనైతే వేసి పడదాం ఆగండి గాయస్ ఓకే రారా అయిపోయాడు ఇడికి గుద్దేశం ఏడు అరే ఏంటిది అరే బుల్లెట్లు ఏంటి M1040 తగలట్లేదు గైస్ నాకైతే ఏదో అర్థమైపోయింది నేను ఓడిపోతానా లేదులే గెలుస్తాను గైస్ పక్కా గెలుస్తాను నేనైతే ఖచ్చితంగా రారా రే షించాన్ మావా ఎందుకు మావా ఇలా చేసాం గైస్ బూయా కొట్టలేకపోయాను అయ్యో గైస్ మీకు కనుక నా గేమ్ ప్లే వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి గైస్ अरे एन्नी कोट्टानु नेनु किल्स सडन गा अक्कड ల్యాండ్ మైన్ అలా వచ్చింది गाइस गाइस ఇది పక్కా షించాన్ అన్న ప్లానే షించాన్ బాస్ వాట్ ఇస్ దిస్ गाइस సారీ ఫ్రెండ్స్ మనం బూయా అయితే కొట్టలేకపోయాం చాలా బాధగా ఉంది ఓసారి షించాన్ మామను కలిసి వద్దాం పదండి షించాన్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం షించాన్ ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసాం అన్నమాట ఇదిగోండి गाइस మొత్తానికి మనం క్లాక్ టవర్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకెవరైనా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే మనం అయితే ఛాలెంజ్ జోడిపోయాం కానీ మంచిగా ఆడామనిపిస్తే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి సారీ షించాన్ మామ सर सर्रा इला मुझे ओडिपोतावनी एदो फ्री फायर किंग बोंगन्नो अंत दुस्से अयिते फ्रेंड्स मनोडि गेम प्ले अनिपिंचिंदो किंद कामेंट चेयंडि मल्ली मंची वीडियो कलुद्दां बाय बाय।